విధంగా కోరుచున్నాం. జై రైతన్నా, జై రైతన్నా. జై రైతన్నా, జై జై రైతన్నా. రైతుల కోసమే ఆరాటం, రైతుల కోసమే పోరాటం. పార్టీలు వేరైనా రైతులంతా ఒకటే నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి మన తెలంగాణ రైతు ఒకల సాధన సమితి ట్వీట్ చేసినటువంటి పెద్దలకి, సభను అలంకరించినటువంటి పెద్దలకి, మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి లయన్ కోమటేడ్ గోపాల్ రెడ్డి మరియు తెలంగాణ గ్రాండ్ గ్రీన్ అంబాసిడర్ అయినటువంటి వారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సభను అలంకరించినటువంటి వారి పెద్దలు అధ్యక్షులు బాలి యాదవ్ గారికి మరియు గౌరవ సలహాదారులు శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మన గౌరవ అధ్యక్షులు ప్రేమ్ సాగర్ యాదవ్ అన్న గారికి మరియు అనుబంధ రంగాల అధ్యక్షులు యాదయ్య యాదవ్ అన్న గారికి మరియు మిగతా సభ్యులందరికీ, సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి రైతులు, రైతు నాయకులు, జిల్లాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, మండలాల నుంచి, గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క నమస్సమంజలు. ఎందుకంటే మీరంతా కూడా ఒక రైతు, రైతు వ్యవసాయం చేసిన వాళ్ళే కాకుండా అన్నం తింటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా రైతుకు అండగా ఉంటాము, అండగా ఉందాము అని ఈ సంఘంలోకి మీరందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు అందరూ వ్యవసాయం చేసే వ్యవసాయ రైతులే పోరాడాలి అని అంటే వాళ్ళకు 24 అవర్స్ పని ఉంటుంది. కాబట్టి వాళ్ళు వెళ్ళి రోడ్డు మీద ఎక్కి వాళ్ళ హక్కుల గురించి పోరాడేంత టైం వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళ కోసము మేము పోరాడతామని ఇక్కడికి ముందుకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. అయితే రైతు సమస్యలు అనేవి మనకందరికీ తెలుసు, ఎంత బాధపడుతున్నారో నిన్న మనం అందరూ టీవీలో చూస్తూనే ఉన్నాము. గోడు గోడున కళ్ళాలలో అకాల వర్షాలు వచ్చి కళ్ళాలలో గోడు గోడున ఏడ్చుకుంటూ ఉన్నా కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఏ రాజకీయ నాయకులు కూడా పట్టించుకుంటలేరు. మీ ఏడుపు ఏడవండి, మీ ఏడుపు మీరు ఏడ్చుకుంటూ మీ చావులు మీరు సావండి. మీరు చస్తారా, ఏడుస్తారా, లేకపోతే మీరు ఉపాసం ఉంటారా, ఏమైనా కావండి, మా పనులు మేము చేసుకుంటాము. మేము దశాబ్ద ఉత్సవాలని ఇంకేదో అని వాళ్ళ సంబరాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే మన ఒక్కసారి ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే మన రైతులం ఎందుకు మనం కలిసికట్టుగా ఉండి పోరాడలేము, ఎందుకు ఇప్పటి వరకు మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా మనకు ఐక్యత ఎందుకు లేదు? మరి అందరూ ఐక్యత ఉంది, అన్ని సంఘాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని ఉద్యోగ సంఘాల వాళ్ళు, ఉద్యోగస్తులు అందరూ కూడా సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ సంఘాల తరపు నుంచి వాళ్ళ హక్కులను కాపాడుకుంటున్నారు, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు. మరి మన రైతులు ఎందుకు పోరాడట్లేదు? మనకు ఎందుకు రైతులు ఎందుకు వాళ్ళకు ఆలోచన ఎందుకు రావట్లేదు? ఇప్పటి వరకు ఎందుకు ఆలోచన రాలేదు అని అంటే వాళ్ళని రాజకీయ నాయకులు వాళ్ళని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు. వాళ్ళ రావడము, ఫోటోలు తీయడము, వీడియోలు తీయడము, వాళ్ళు స్టేటస్లలో టీవీలలో పెట్టుకోవడము వాళ్ళకి ఒక అదొక ఇది అలవాటు అయిపోయింది. కానీ రైతు బాధలని, రైతు కష్టాలని వాళ్ళు ఎప్పుడు రిసీవ్ చేసుకునేది లేదు, వాళ్ళకి అండగా ఉన్నది లేదు. కాబట్టి మన రైతుల గురించి ఆలోచన చేసి రైతులు పార్టీతరంగా కాకుండా పార్టీలకు అతీతంగా రైతులందరినీ ఏకం చేసి రైతుల కోసమే పోరాటం చేద్దాము, రైతుల కోసం రైతుల హక్కుల్ని కాపాడుకుందాము, రైతుని ఒక రాజుగా చూద్దాము అనే ఉద్దేశంతో మన బాలు అన్న గారు ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థలో మనం అందరం కూడా భాగస్వాములమై ఈ యొక్క రైతు సంఘాన్ని ముందుకు తీసుకెళ్లి రైతులను అందరినీ ఏకం చేసి మన హక్కులను మనం కాపాడుకుందాం, మన హక్కులను మనం సాధించుకుందాం. మనం అందరం ఒక్కటై జెండ ఎత్తి ఒకటై మన రైతు తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి అనే జెండా పట్టి మన జెండాతో మన హక్కులను మనం సాధించుకునేదాకా మనం పోరాడదాము. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన నిర్మాణ దశలో ఉన్నాము. ప్రతి జిల్లాలలో, మండలాలలో, గ్రామాలలో మన కమిటీలు పూర్తి చేసుకున్న తర్వాత మన కార్యాచరణ స్టార్ట్ చేసుకుందాం. ఎందుకంటే బలం లేదే మనం ఏ పని చేయలేము. ఎప్పుడైతే మనకు బలం ఏర్పడుతుందో, బలం ఉంటుందో, బలం వస్తుందో అప్పుడు మాత్రమే మనము ఈ కార్యాచరణ చేసినామని సక్సెస్ అయ్యడం. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఇప్పుడు ఏంది స్టార్ట్ చేయట్లేరు, సంఘం ఏర్పడింది కానీ ఏం పనులు చేయట్లేరు అని అందరికీ డౌట్ రావచ్చు. కానీ ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే మనం అందరం కూడా మనకు బలం ఒక్కటి బలం ఉన్నట్లయితే ఆ బలంతో మనము ఏ ప్రభుత్వానైనా దించగలుగుతాం, ఏ మన హక్కులు మనం ఎట్లనైనా కొట్లాడుకోగలుగుతాం. ఎందుకు మనం అందరం అన్నం పెడుతున్నాం, మనందరం వాళ్ళకి అందరికీ అన్నం పెడుతున్నాం. మరి అన్నం పెట్టే మనని ఎందుకు ఉపాసం ఉంచుతున్నారు, మనని ఎందుకు ఏడిపిస్తున్నారు? ఒక్కసారి మన అందరం కూడా
సంస్థ వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా దాంట్లో మన సభ్యత్వం తీసుకున్నాం. ఏ డబ్బులు డబ్బులు కట్టి సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉచితంగా సభ్యత్వం తీసుకొని మనం పోరాడదాం. మనం అందరం ఒకటైనా అనే ఆలోచన అందరూ కూడా మనం మీ తోటి వారికి మీ వాళ్ళందరికీ కూడా చెప్పండి. చెప్పి మన యొక్క సంఘాన్ని ఏ సంఘాన్ని బలోపేతం చేద్దాం. చేసిన తర్వాత మనము అప్పుడు ప్రభుత్వాన్ని కానీ ఏ నాయకులను కానీ మన దగ్గరికి వచ్చినాక ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు ఎంతమంది సార్ ఎంతమంది సార్ అని మాట్లాడేది. ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. ఇంత ఆరు నెలలు కూడా 5 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి ఈ 5 నెలల్లోనే మన బలం ఏదో నిరూపించుకున్నట్లయితే మనం చెప్పినట్టు వాళ్ళు వినాలి. అట్లా మనం తీసుకురావాలి. మనకి ఏవైతే మనకి మద్దతు ధర కావాలా, లేకపోతే సబ్సిడీ పెంచాలా, లేకపోతే ఈ దళారణ వ్యవస్థని రద్దు చేయాలా, లేకపోతే మనకి మనకు ఉన్నటువంటి వసతులని కల్పించాలా, మన గ్రామాలలో మామూలు అయితే భూమి ఎంత పరీక్షలు చేయాలి, అవి చేసి ఏ పంట వేయాలి, ఏ భూమికి ఏ భూమిలో ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ పంట వేస్తే రైతు కొంచెం గిట్టుబాటు ధర వస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రభుత్వం మనకు సూచన చేయాలి. కానీ అవి ఏమీ పట్టించుకోదు గవర్నమెంట్. ఓన్లీ రైతు బంధు ఇస్తున్నామా, వాళ్ళ ముఖాన్ని కొడుతున్నాం, రైతు బంధు ఇస్తున్నాము, వాళ్ళ ముఖాన్ని కొడుతున్నాం, వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు అనుకుంటుంది గవర్నమెంట్. కానీ ఎక్కడ లేదండి, అంతా మన గిట్టుబాటు ధర లేకపోయేసరికి ఆ రైతు బంధు ఎక్కడ కూడా సరిపోతలేదు. పెట్టుబడికి ఎక్కడ కూడా మనకు అందరికి చాలా మంది రైతులే ఉన్నారు. రైతు అందరూ కొంతమంది రైతులు కాకపోయినా చాలా మంది రైతులే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అందరికీ తెలుసు ఆ రైతు బాధ లేదో అందరికి తెలుసు. కాబట్టి ఈ మనం చేసేది ఒక్కటే, మన కమిటీ వేసుకోవాలి. కమిటీ గ్రామాల వరకు మన కమిటీలు వెళ్ళినాయి అనుకోండి, అప్పుడు మనకు బలం చేకూరుతుంది. మనం ఏ కార్యక్రమాలు చేసినా ఏ చేసినా కానీ మనం సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తాం. మన హక్కులను మనం కాపాడుకుంటాం. మన ఏవైతే మనకు మన రైతు ఇప్పటి వరకు ఎంత బాధపడుతుండో, ఏ విషయంలో బాధపడుతుండో, ఎందుకు బాధపడుతుండో అనే దాని మీద మనం అన్ని కూడా కొట్లాడి మనం తెచ్చుకోగలుగుతాం. కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడలేను, ఎందుకంటే టైం కూడా లేదు. చాలా మంది పెద్దలుగా మాట్లాడేవాళ్ళు. ఇంకా మీరు కూడా మీకు మీ అభిప్రాయాలు మీ సూచనలు కూడా మీరు తెలియజేయండి. ఎందుకంటే ఎంతెంత దూరం నుంచి వచ్చారు, చాలా దూరం నుంచి, ఆదిలాబాద్ ఇక్కడ ఉందా, మంచిర్యాల, పెద్దపల్లి, ఇక్కడ చాలా దూరం నుంచి వచ్చారు. కాబట్టి మీరు ఏదైనా చెప్పాలని కూడా సభాముఖంగా చెప్పండి. మేము ఎక్కువ టైం తీసుకొని తర్వాత మాట్లాడుకునే టైం చాలా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ఈ సభను అలాగే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ